జాగృతి ట్రస్ట్ అనంతపూర్లో ఆడుకునే పిల్లల దగ్గర నుంచి అన్నం పెట్టే రైతు వరకు అందరినీ అమ్మలా చూసుకుంటుంది. ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, ఉచితంగా విద్య, వైద్యం ఇలా ఎన్నో సేవలు అందిస్తూ పేదవాళ్ళందరికీ ఆసరాగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రస్ట్ చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ సుమారు 15,000 మంది రైతు కుటుంబాలు ఈ ట్రస్ట్ని నమ్ముకుని బతుకుతున్నాయి. నారాయణరావు గారు ట్రస్టీ, ఎన్నో తరాలుగా ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ వీళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఎవరికేం అవసరం వచ్చినా అన్ని తానే చూసుకుంటారు. ఇలా ఎంతో మందికి సంతోషాన్ని పంచుతూ 1000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ట్రస్ట్ భూములపై ఒక రాబందు నీడపడింది. విక్రమ్ సర్కార్ అధికారంలో ఏ సర్కారున్నా సర్కస్లా ఆడుకుంటాడు. 5 రాష్ట్రాల్లో ఇతనికి లేని బిజినెస్ అంటూ లేదు. సర్కార్ ప్రజెంట్ టార్గెట్ జాగృతి ట్రస్ట్. ఒక జర్మన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఈ డీల్లో సర్కార్ షేర్ సుమారు 5,000 కోట్లు. ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ పేపర్స్ లేవన్న చిన్న లూప్ హోల్ అడ్డు పెట్టుకుని తన పేరు మీద ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ట్రస్ట్ను దక్కించుకోవాలంటే జనానికి పరిహారం ఇవ్వాలి లేదా అధికారంతో లాక్కోవాలి. సర్కార్ సెకండ్ ఆప్షన్ ప్రిఫర్ చేశాడు. ఏం సార్ ఇదంతా? ఎడ్యుకేటెడేగా చదువుకోండి సార్. సార్ ఇందులో ఏదో మోసం ఉంది. ఈ ట్రస్ట్ నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. ఈ చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూమి మీద ఆధారపడి ఈ రైతులంతా బతుకుతున్నారు. వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి సార్. ఎవడైనా ఎదగాలంటే కష్టపడతాడు. నేను ఎదుటి వాడి పొట్ట కొడతాను. ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్. మేము కోర్టుకు వెళ్తాం. వెళ్ళు వెళ్ళు పోరా. షార్ట్ టైంలో సర్కార్ జనాలకి భయాన్ని కూడా బోనస్గా ఇచ్చాడు. ఎంఆర్ఓ వెరిఫికేషన్ సర్టిఫికెట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత లీగల్ గా ఈ ట్రస్ట్, ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా విక్రమ్ సర్కార్ కే చెందినట్టుగా ఉన్నాయి. కోర్టుకు కావలసింది మీ అరుపులు కన్నీళ్లు కాదు, సాక్ష్యాలు. ఈ ట్రస్ట్, ఈ భూములు మీవి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? ఉంది సార్. 1940లో శ్రీ అరికిపూడి రాఘవరాజు గారు ఈ ట్రస్టుని, ఈ భూముల్ని మాకు డొనేషన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి వారసుల దగ్గర ఉండే ఉంటాయి. మీరు కొంచెం టైం ఇస్తే ఆ వారసుల్ని, ఈ ట్రస్ట్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మీకు మేము సబ్మిట్ చేస్తాం. అలాగే 1 నెల రోజులు గడువిస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తారీఖు నాటికి మళ్లీ ఈ కోర్టు మీ మధ్యకు వస్తుంది. ఈ ట్రస్ట్ కు సంబంధించిన వారసులు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఈ ట్రస్ట్, దానికి సంబంధించిన భూములన్నీ కూడా మీకే దక్కుతాయి. నారాయణరావు, నువ్వు వేసే ప్రతి అడుక్కి ముందు నేనుంటా. మ్యాప్లో వారసుడెక్కడున్నా ప్రాణాలతో ఉండడు. నీ ఆశ కన్నా మా ఆశయం గొప్పది. వారసుడెక్కడున్నా మాకే దొరుకుతాడు. అనుకున్న డేట్కి డెఫినెట్ గా ఇక్కడ ల్యాండ్. మన హీరో నవ్వు టచ్ చేయలేరు, ఎందుకంటే వాడి స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సెల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నాడు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అప్పా, వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మా ఎయిర్ హోసెస్ లో కొంచెం సైడ్ అండి. హీస్ ద హీరో. అబ్బా, చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికి అందుబాటులో ఉండే జాంకాయల మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరో హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. యు ఆర్ సర్చింగ్ ఫర్ హీరో? రియల్లీ? yes. sure? yes. అడిగో. అబ్బా, పోజ్ బాగుంది. ఫ్రీజ్ చేసి స్ట్రైట్ లేసండి.
హీరోని ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు సార్ మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ ని డైరెక్టర్ ని అయిపోయింది సార్ థాంక్యూ సో మచ్ రా మా కార్ చెడిపోద్ద టైంకి మీ ఫ్రెండ్ ని పంపించి హీరోని పికప్ చేసుకోమన్నా మీ టైంకి వచ్చేస్తారుగా వచ్చేస్తాడు కానీ ఒక్కసారి 2-3 గంటలు లేట్ అవుతండి 2-3 గంటల బెడవడెళ్ళిపోతురా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి డిస్టర్బ్ అయిపోతాడు చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తా मुझे लास्ट మనల్ని డిశ్చార్జ్ చేసిండు మన వాణి డిశ్చార్జ్ చేయాలి ఒండ్రా తీకండి వాణి కంచా गाड़ी नंबर TS09AP7-8-6 रोड पे जाते समय हॉर्न मत दबाइए डोंट साउंड हॉर्न ఇప్పుడు పరిస్థితి అసలే మోడపత్ సాడిస్ట్ పైగా దిన ఫస్ట్ సినిమా ఆడు వచ్చారంటే చాలు సార్ బాల్డ్ హీరోయిన్ ఏది అని అంటారు బాబీడు సార్ బాల్డ్ నా హీరోయిన్ ఏది వచ్చేస్తుంది సార్ హీరో ఎవడు సార్ మిమ్మల్ని అడిగేది సార్ బాల్డ్ సౌండ్ ఏంట్రా నవ్వవా సాంగ్ ఆడతా చేయించుకోండిరా సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్ సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి నేను నవ్వాలి ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాపుకుంటా నేను మిషన్ తీసేస్తా నచ్చడా
నాకంటే పెట్టుడు మీసమా బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది బ్రాంది? అదేంటది పెప్సీ? బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టే. అలా గుండు పగలగొట్టుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చేయి కురికేశాడు. ఒరే వెంకటేశ్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండిరా. ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆర్ట్ అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆర్ట్ అంటారండి. ఏం బొమ్మ ఇది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పంది అయింది. పంద? మరి తోకేది కదా. అరే అరే అబ్బా, కళాకారులు అంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లవాడు కడతాడు. ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు ఎమ్మెల్యే అట్లాగే చేస్తున్నావు, ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, నీ చేతిలో తప్పేలా సరే. మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు. ఆఫ్టర్ 1 ఇయర్ హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. తిండు పెట్టాను, దుప్పటే కప్పాను, డబ్బులు ఇదిగో పెట్టాను. రే ఇలాగైతే కష్టం గాని తీసుకెళ్ళేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా? దారికి వస్తాడు. నోర్మై, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి, హీస్ మై హీరో. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. బా, జనరల్ గా కృష్ణుడు అనకలు ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడండి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగున్నాడు, పట్టద్దామా? బొడ్డోడు అలా మా ఎప్పుడు ఏంటి బాబా, కొమ్మ తీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగారుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కొరడు అవడ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, 10 ఇచ్చేవా. ఓకే. కృష్ణుడు గెట్ అప్ వేస్తే 10 రూపీస్ ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెట్ అప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్. కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా, నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీట్ చేశారు, వాళ్ళు నన్ను బీట్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను వచ్చలేను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజువురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐడోన్. ఓయ్ నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐ యామ్ ఎన్ ఆంగ్లో ఇండియన్. ఈ బుడ్డోడు ఎవడో గానీ బాగా సార్పుకున్నాడు బా. వీడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? లెట్స్ సూ మీ, నా పేరు మేక, మేలు కొలిపే కవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. నా కోసం రవీంద్రబాద్ లో 1,000 మంది వెయిటింగ్. వస్తావా? నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా? ఎలాంటా వీటల్ వసూలు చేయరా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టుకున్నా, ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా. ఇక్కడెవరు
ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించదక్కర్లేదు, జరూరత్ నయ్యే. కొత్త ఎస్ఐ గారు స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది. ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో, ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే. 3, 2, 1 బెల్లం శ్రీదేవి అరైవ్డ్. అంతకంటే మోగిస్తుందా? రే పోలీసురా, తేడా వస్తే తెగి తెగిపోద్ది. చూడండి పిల్లలు, పిల్లలా, మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక మడుగు. దాహంతో 10 జింకలు వచ్చాయి. ఆకలితో ఒక సింహం వచ్చింది. 4 జింకలు పారిపోయాయి, 6 జింకలు ఆహారం అయ్యాయి. పారిపోతారా, ఆహారం అవుతారా? ఆహారం అయిపోతా. శ్రీదాగాండి, ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్, మిగతా వాళ్ళు నా అకౌంట్. రండ్రా. శ్రీదేవి ఆహారం అయిపోతుంది. శ్రీదేవి స్టైలిష్. ఏం కొడుతుందిరా? నాకెక్కడో తేడా కొడుతుంది. రే సోడా. మీరేం భయపడకండి, ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా. ఆహా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా. ఏ తండ్రి కన్నా బిడ్డవో. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆశతో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశావు. నిన్ను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టినామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదా. పాప వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాడు. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అన్నామంటే మాడు పగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ట వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్. అరే కొంచెం ఆగండి, ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే. లాంగ్ జంప్ లో ఫెయిల్. అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ కర్మ. ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది, నువ్వు ఎక్కడ కలిసి అవుతాలే? సారీ సారీ. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఐ పోస్ట్ ఓడిచ్చారు సార్. జానకి, నా పెళ్ళం, దీని తల్లి. నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటలు కాఫీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం. ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు కుళ్ళ చేసుకుని బల్ల కింద 5 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే, నాకు ఫైటింగ్ రాదు. మర్యాదగా తన్నులు తినండి, లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలతో వస్తా. అడవి, మడుగు, సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేము. మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా శాలరీతో మన కష్టాలు అన్ని తీరుస్తాను. కాఫీ. శాలరీ తెస్తావా? అదే కాఫీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ, ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. చివరికి
ఎత్తందుకో జానకి. నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? మీకోసం ఎంత త్యాగం చేసి నా తాళి తెంచేస్తావా? కాఫే ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోడాలి అప్పటి సార్, మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేశానా? తక్కువ వేశావు. ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చెప్పిస్తాను. పక్కకి చాలా మేడం, చాలా రసక్కండి మేడం. చేస్తే ఒక స్కామ్ తో పోతుంది, ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నానా. ఏంటి? ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి, అది మన కూతురే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకి వెళ్లి కేసు విత్డ్రా చేసుకొని భూములు నాకు ఇచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జని, అంబర్లు వస్తాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. జెనీ, వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్ కి ఇస్తే మనకొచ్చే డీల్ 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం క్యాబ్ తీసుకోకపోతే రోగం వచ్చి బెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే, ఇది ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లాన్ని తీసుకురండి. సరే అన్న. ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసు దగ్గర నాకు తెలీదు. శివం, హాయ్. నెల్లూరు హరి. ఓ బీకనా, సంతపేటలో తలుపులమ్మ తల్లి. నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూ హరి, జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నా. చెప్పేస్తా, చెప్పేస్తా. చూసావా, పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. ఓకే సార్. యు గో టు ఓల్డ్ సిటీ. ఓకే సార్. మార్నింగ్ సార్. మీలాంటి ఒక అన్న బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ సార్. యావయ్య కిషోర్ సార్, సిటీ అంతా తగలబడిపోతుంటే ఎస్ఐ గారు చూసలేంటి? సారీ సార్, సారీ మేడం. యువర్ ద టీమ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద కెప్టెన్ సార్. ఎక్సెప్ట్ శ్రీదేవి. టేక్ ద హోల్ టీమ్ అండ్ గెట్ లాస్ట్. టేక్ ద హోల్ టీమ్ అండ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. గెటింగ్ లాస్ట్. గోల్డెన్ సార్, క్లోజ్ ద డోర్ అండ్ గెట్ లాస్ట్. డెఫినెట్లీ సార్. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓ, వచ్చిందే నీకోసం. అయితే నువ్వు బయటికి వెళ్తావు, కూసో. ఎస్ సార్. ఏ శ్రీదేవి, ఏంటి సంగతులు? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా, ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమి చూస్తున్నారు? ఏంటి? అలాంటిది ఏం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్, మెడలే? కాస్త దగ్గర్రా. ఆ సీట సాపు, నీకు మెడల్ వస్తుందో, మొగుడు వస్తాడు. నేను చెప్తాగా, రేఖలండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు?
మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్ అసలు మాటలు కూడా వచ్చేస్తారా యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ ఆర్బిట్ బాల్ అకౌంట్ ఐపీసీ సెక్షన్ జనరల్గా మణికూట నుంచి ఎయిర్పోర్ట్ కి తీసుకుంటారు బే మామూలుగా అయితే 450 మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550 టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా జర్రత్ నయ్యే నిన్ను హోల్డ్ ఆన్ మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ కార్ లాగా ఏమున్నారండే భయ్యా నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడు శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే సార్ నేను కొంచెం షార్ట్ కదా నా షర్ట్ సైజ్ 38 సార్ ఇంది 42 క్లోజ్ ద డోర్ ఫైటా మేడం ఇప్పుడు సినిమాటిక్ ఫిట్ అవసరమా నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను చొరట్ రాఘవైది ఫైటా మసాజా ఫైట్ లాంటి మసాజ్ డవ్ సో స్మూత్ మేడం కూడా దొరికేశారు లోపల ఏం జరుగుతుంది రాఘవ ఇంకేముంటది ఫైటే కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా ఎంజాయ్ మై సెల్ఫ్ వచ్చేస్తున్న శ్రీదేవి మాస్టర్ పక్కన ఉన్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా చెప్పేసుకో అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సినిమాటిక్ ఫైట్ అవసరమని నేను మెటల్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా ఏం చేసిపోయింది కొడుకు చేసుకున్నాడు జో హోగయా సో హోగయా మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి ఒట్టు ఈ బోర్డ్ టోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లల దేవగాని మా దేకలేదు ఏంటి స్టేషన్ వెళ్ళి ప్రపోజ్ చేసావా ఎస్ఐకి రే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా యూఆర్ అండర్ అరెస్ట్ నీ కార్లో స్మగ్లింగ్ డైలాగ్ మీదో డైలాగ్ నా కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి నా డ్యూటీకి టైం అవుతుంది మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ నేను చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది హోల్డ్ ఆన్ నా కార్లో స్మగ్లింగ్ అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి సర్చ్ రీసెర్చ్ ఏనుగు దంతాలు ఎలిఫెంట్ టీత్ పులి చర్మాలు టైగర్ స్కిన్ ఎర్ర చందనం శాండల్వుడ్ వీరప్పన్ విమెన్ ట్రాఫికింగ్ కమాన్ కమాన్ దట్స్ ఆల్ మేడం బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు ఐదు ఎలా వచ్చారండి లాజిక్ ఏది లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ ల్యాడ్ చేయండి ఇదిగో శ్రీదేవి మనలో మనకి అరెస్ట్ ఎందుకు ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం మేడం మీకు దండం పెడతారు ఈ మసాజ్ ఫైట్ అవుతుంది మేడం ప్లీజ్ బావల ఒట్టు గుర్తు తెచ్చుకుందాం ఒకసారి కిషోర్ కోలేమే రాజన్ కోనేరే చోటా చేతన్ యూఆర్ ఆల్ చీటింగ్ పోలీస్ మీరే ట్రక్ లోంచి కార్ లోకి డంప్ చేశారు నేను చూశాను మన సాక్షి దొరికింది ఏ పిల్లోడు సాక్షి చెల్లదు ఏ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాను జంపు థాంక్స్ రా బొడ్డడా టైం కొచ్చి హెల్ప్ చేసావు నా రాజ్యంలో ప్రజలు స్టాలు ఉంటే నేను వచ్చలేను హే రాజన్ ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు దట్స్ మై హౌస్ దట్స్ మై హాల్ దట్స్ మై బెడ్రూమ్ మై రూమ్ మేట్ బాల్కనీ వేర్ ఇస్ యువర్ కిచెన్ దట్స్ మై కిచెన్ మరి ఫుడ్ ఎలారా పని దొరికితే అమ్మనీతో తింటా నో వర్క్ నో ఫుడ్ సరే పద ఫుడ్ పెట్టేస్తా సారీ సరే పని ఇస్తాను రారా దెన్ ఓకే బాయ్ ఫ్రెండ్ అడ్వాన్స్ 10 రూపీస్ ఓకే పద ఇవ్వను తిందు కానీ అవును రాజన్ మీ అమ్మ నాన్న ఎక్కడా
అలా జాలిగా చేయొద్దు. ఐ హేట్ ఇట్. ఐమ్ ఓకే. వన్ మోర్ కండిషన్. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. బేబే పదకొండు అందరా అక్కడ మీ నాన్న. నాన్న ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్ ఓ పక్క విగ్రహాలు మధ్యలో బుద్ధుని నిలబెట్టి. బుద్ధుడు అంటే గుర్తొచ్చింది ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్. పట్టుకోండి సార్. ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్జీని తెచ్చుకున్నాం సార్. అబ్బా చుక్క మందు కూడా తాగని యదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా రాయ్. మందు తాగిన వాడు ఎవడం నా పార్లో కనపడితే వాడి వీపు మీద పోర్క్తో పెయింటింగ్ లే. ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్ నీ పక్కనున్న బిందో సరే లైవరా. నాకు తెలుసు ఫ్యామిలీ మ్యాటర్స్ లో. ఎవడు రాడు? రాజన్ అని నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు. ఉండమే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. గుడ్ మార్నింగ్. పద పడుకుందా. బాలు హూజీ? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్ గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలనుంది కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం. వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడి దొంగలు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. యా వ్యాలెట్ పార్కింగ్. గోవిందా గోవిందా. ఏ నా కారు క్యాష్ కాదు, వాలెట్ పార్కింగ్. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వాలెట్ పార్కింగ్ ఏంటి? రాఘవ కమిషనర్ గారు వస్తున్నారు. అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, కొంచెం టైం ఇవ్వండి. నేను ఏదో ఒకటి చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి చర్చిద్దాం. సార్ ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. చాలా సార్లు ఏకి వారేస్తున్నారు. ఆ వేలెట్ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారే? అంటే నా కారు కూడా కొట్టుకునే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది ఉన్నారు నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఇస్ దిస్? సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, నాకు కొట్టుకెళ్తున్నారు. మేడం చాలా కాస్ట్ బాబు, ఎలాగైనా పట్టుకోండి. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Throw it. It's amazing. Zing zing. ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్. ఇప్పుడు ఆ కార్ ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయాలి. ఆ లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. శ్రీదేవి వామ్మో, వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి ఉదర్ ఎక్కో. మేడం శ్రీదేవి ఉదర్ సే. ఓల్డెన్ ఓల్డెన్ ఓల్డెన్. ఏం శ్రీదేవి, లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కో. ఇదిగో ఇద్దరం డ్యూటీలో ఉన్నాం. పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉందాం. తొందరగా పోని, వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ 15 సెకండ్స్ కవర్ చేస్తా. ఆ సొల్లు వాళ్ళే వాళ్ళే. వైట్ కార్. హై ఫై. టామ్, దే ఫాలోయింగ్ ద టాక్సీ. క్రూజ్, ఇట్స్ జస్ట్ ఎ టాక్సీ. యు ఆర్ అమేజింగ్. జింగ్ జింగ్. ఆ టర్నింగ్ 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 టర్నింగ్. ఆ మళ్ళీ టర్నింగ్. ఎక్కడ ఉంది టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వాలిగా. టర్నింగ్ టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఏమన్నా వీడియో గేమ్ మారా? చూపే చూపే. ఏం శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లెవెల్ షూట్ చేయొచ్చు కదా. షూట్ 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 షూట్.
Tom, she's firing. Rose, all misfiring. She need training? Zing, zing. Yeah, yeah. Yeah, yeah, Kishore. Tire came just a kind of car can't tell. Like, I don't know. Back door, huh? If you have a performance, you recommendation leak about the band. He's a mayor, right? Gantabundu, by a little salangabo. Haran Matrango, Taku Kotanana. I'm a giru plane. The Galillo, it's a taxi or Udara. The seatbelt vetoradu. Arukana, Manahaidra, Manam seatbelt vetted in the Vetora. I did not trust the door. Aren't in Vetanana? Anna, don't sound on that. The mother can live in Daka. You know, who can? Oh, no. Stop the car. I have an idea. Okay. Take your time. Woo! Ikisho! Jay Zero! Oh, enjoy karra, madam. He's amazing. Zing, zing. Dead end. The end. Amazing. Zing, zing. We saw your firing. All misfiring. Taxi bro. We loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో ను కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగర్తలు ఆపండి. ను దొబ్బై. హోల్డ్ ఆన్. చాలా రిస్క్ చేశాను. డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని ను వెళ్ళిపో. బయ్య. బయ్య 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తా. 30 లక్షలు ఇస్తాం. చప్ప. లాస్ట్ 10 రూపీస్. ఎస్కేప్ కి 30 లక్షల. ఈ రింగ్ ఉంచుకొని వెళ్ళిపో బయ్య. ఆ ఓకే. మీరు పక్కొచ్చే. రండి రండి. 1 మినిట్. మేడం, మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురొచ్చింది. సత్యమంటారా? కమిషనర్ కారు. ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. నువ్వు ఇప్పుడు కూడా మారవా? ఆ నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఇవయ కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేం బతకదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40 కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడు ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం 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 మా లక్ష్మి అవతారం అవతారం అవతారం. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా జానకి? స్వీట్ ఎందుకో జానకి. అమ్మ శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మ వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక కార్ నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరు ఆపలేరు. రై, కరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్, ఎల్తావా ఎన్కౌంటర్ చేయమంటావా? ఆపురా ఆపురా, ఇప్పురా తాంబూలం. రేయ్, తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు కన్నా? క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర రేఖకి బాగా దిగులు ఉన్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం ఉంది. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపురా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే, సెట్ చేసే. మీరు కొట్టేసిన కార్ జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విషయాలు మా బొడ్డడ వల్ల దొరికింది. మీరు 50 లక్షలు దొరికా. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగువకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని చివరా తాంబూలం కట్టా తాళి. బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఓల్డెన్,
ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా తోలిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక వన్ వీక్ టైం అడుగుదాం. బాబు అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక వన్ వీక్ టైం అడిగింది. కవర్ చేయి, కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. వన్ వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. పత్తులాలు బంగారం ఉందమ్మా. సీట్ కవర్ లో ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ మ్యాట్ కింద గానీ డిక్కీలో గానీ ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే క్యారీ ఆన్, వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగలు పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. బీకు బాయ్ హాయ్. అబ్బా, టీముకి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ మూసలు బట్ బేసిక్ గా మాది ఒరిస్సా, హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా? వచ్చాయి సార్. ఎలాగైనా నా పని అనా, ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా జనే? నా ఒక్కడికే అనుకున్నాను, ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ లో పెట్టండి. ఎవటైనా బీకు తర్వాతే, ముందు నా పని. విక్రమ్ భాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయా. సిటీ మొత్తం చెల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం, పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. సహాయం చేయండి సార్. ఏయ్ సిగ్గులేదా, చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. బాలు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై ది స్టంట్ అట్ హోమ్. మూవ్ మూవ్, కమ్ ఆన్ రాజన్. ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీ బేర్ చేస్తుంది. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది. Thank you.
నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అన్ని చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడి సమయం కలితో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మోయా మోయా మా శ్రీ నా పే ఏ బాబాయ్ మారా ఏడి మాట్లాడలేదా? టైజీ అమ్మ వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటేనే టెం 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 టెం. ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు టెం 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 టెం. పాయసం తిందుగా. వద్దు మోయ, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోతాని. హలో పాయసం. నేను పులిహోర తింట. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ ఆప్యాయత అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసిన. నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ అయ్యారేంటి? అంటే నాకు షుగర్, నాకేమైనా అవుతుంది దాని ఉద్దేశం. నువ్వు తిను తిను తిను. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. కాఫే వసాయి ఓ రెండు స్పూన్లు వాడి కప్పులో కలిపి. మోయా ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తే తినాలనుంది మోయా. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయం అయింది, ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఆపండి. ఏం ఆపేది? ఈయన ఎవరు పిలిచారు? నేనే. ఇంత కొడకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపురం చేయడానికి రెడీ అయిపోయావా? అంటే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏంటి టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సిందెవరు? మీరు. అడవిడ కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. సార్, మీకోసం పనసుపట్టు కూర, అరటిపువ్వు, ఎగురు, చింతాకు తయారు చేయించాను సార్. ఇద్దరు కూడా అద్భుతమైన పాయసం ఉండగా షుగర్ లెవెల్ చదువు. బెల్లం పాయసం గేదె తౌడు తిన్నట్టు అర్థన్నాడేంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నిన్ను కాదురా దరిద్రుడా, కమిషనర్ గారిని. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫే. అయ్య బాబాయ్, ఈయన ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటలు అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోర్మయ్ అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయటేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్, పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఏం పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, నీ పెళ్లి పోయినాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఈ నెల ముహూర్తాలు పెట్టిచేస్తున్నావు సార్. ఓరి నీ నోట్లో పాయసం పెట్ట. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతులు పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం, త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ నెంబర్ ఆపలేదు అన్నట్టు కోర్టులో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. Namaste.
హరి మీరు వస్తారన్న ఆశ బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతున్నాయా మీరు వస్తారు కదా చెప్పరా మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ నువ్వు క్యాప్టెన్సీ చేయకు షర్టు మడుస్తున్నాడండి మాకు కావాల్సిన వాడు ఈ బారుకు వచ్చి వెళ్తున్నాడని తెలిసింది వాడెక్కడ మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బారుకు రారు సార్ నిజం సార్ అంటే ఇదే పేరుతో ఇంకో రెండు మూడు బార్లు ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నేను నాన్ లోకల్ నువ్వు లోకల్ నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా నో కన్ఫ్యూజన్ బాటు నాకు కావాలి ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేశాడు నాన్న రాలేదు ఎక్కడో దారి పడిపోయి ఉంటాడు రాలేదా ఊర్లో ఉన్న బార్లన్నీ వెతుకొచ్చేసావా అలా చెమటలు పట్టేశాయి ఇంకా మీ నాన్న తాగడరా ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది యారోయ్ ఎక్కువగా పనిచేసేస్తున్నావు మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే హే ఓల్ మ్యాన్ ఐ వర్క్ ఫర్ ఫుడ్ నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను నీకు బీపీ షుగర్ ఉందా లేదుగా యూ ఫిజికలీ ఫిట్ రైట్ బట్ మెంటలీ నాట్ మీ అంబాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు యూఆర్ అ హీరో అని అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నానురా ఈ రోజు నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను ఇదంతా నీ వల్లే రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను తెలియను హే రాజన్ 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 లోపల లేడే లేడా మరెక్కడికెళ్ళి ఉంటాడు ఏంటది వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక చిన్న కుర్రాన్ని చూసావు చూడలేదండి చూడలేదా చూడలేదు బాలు Thank you.
మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఆ ఫుడ్ బిల్ 2500, డీజిల్ బిల్ 10,200. మెంటలా? టోటల్ బిల్ నేను ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్ డీజిల్ బిల్ ని చీప్ డిస్కషన్స్ పెట్టకో, చీప్ డిస్కషన్ పెట్టకో. మోసమాడు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు, ఆ తర్వాత వాళ్ళు అక్కడే పోతాయి. Don't worry, he's all right. Thank you, sir. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు? మాకు కొంచెం టైం ఇస్తే ఒక నెల రోజులు గడిపిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో మూడో తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో, నమస్తే సార్. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు, మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యు డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరొస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు, దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది, నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి అసహ్యం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 క్రోర్స్. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కం కాదు. సర్కార్, విఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్, హ్యాపీ జర్నీ. దట్స్ ఎ వండర్ఫుల్ సైట్. వాట్ సే? ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. డాక్యుమెంట్స్. మీరెలాగైనా బాబుకు సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు? ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పు అయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డోని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోళ్ళు పిల్లోడిని వేసుకుని ఏం పీకుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు, బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్. అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు.
బాబు నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. చలో బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. బాబు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాను. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఉంటాడు. అనంతపురం టికెట్ అంట 5600 అవుద్ది. 72 గంటలు, ఇద్దరు దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరి చేయడం చాలా కష్టం. ఎవరూ లేని ఆ బాబుని, బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్న ఉన్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకొక్కడే. బాలు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ ట్యాక్సీలో ఎంతోమంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా. బాబెక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడ ఉంటాడో తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు. నా పుచ్చి కదు, నా బంగారం కదు. చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివా, ఈ బొమ్మను బయట తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను క్యాప్టెన్సీ చేస్తుంటే క్యాప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జెనీ, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే. వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్, నన్ను తీయమంటారా? ఊరుకోవే, తిప్పిన బోల్ట్ అరగ నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవుతున్న పెద్ద ఫంక్షన్, భువనేశ్వరంలో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విధ్వంసం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య అన్నయ్య, వీడెవడరా విధ్వంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడు? విఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యు నో. టైర్ మార్చుకున్న లోపు సరదాగా వాయించండి సార్. రేయ్, మీ సరదాల కోసం దొరదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలు ఏంటో తెలుసా సీనయ్య? అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. నీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తానంట వీడు? ఓనీ, 200 ఇస్తా. బాబోయ్ బోనస్ కూడా ఇస్తానంటున్నాడు వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్త కొప్ప పక్కన మనతో కచేరీ చేయించుకెళ్ళి లిఫ్ట్ అడుక్కో. నీవు నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. నీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విధ్వంసులం. ఓ, బ్యాండ్ మేళం బాచా. అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదే విటరా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడే విటరా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు, ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేలా బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా. ఏసీ కూడా కొంచెం పెంచుకో అన్నయ్య. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో, లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను. డబ్బులు ఇస్తారా? ఓకే. OR4BA6487, ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడైనా చెప్తారా? చల్ చల్. డబ్బులు ఇస్తానన్నా పని అవ్వట్లేదు, మీ పేరు ఏమైనా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడవు. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా, తెలిసిన పోలీస్ ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటా ఏంట్రా, డిక్టీలో ఉన్నట్టుగా. ఒక నిమిషం. అరే నువ్వు క్యాబ్ డ్రైవర్వా, మాయలు పక్కినవా?
అడగ్గారు ఎస్ఐని తీసిపారేశావు. ఇంకా రయ్యో మనం చంద్రబాబు గారినో కేసీఆర్ నో అడిగాం కదా. అమ్మా మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు సీనయ్య అన్నయ్య పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దది అవుద్ది. పెట్టాయి మీరేం కంగారు పడకండి సార్. ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నావా? వండా నాకు హెల్ప్ చేయి, పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్ లో ఫైరింగ్ లో చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మా ఫ్లైట్ అయిపోతుంది. అన్నయ్య సీనయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నా వింటురా. దారిలో ఒక శవం లేచింది సార్, దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తాను. 15 మీకు 15 నాకు, ఏమంటారు? సీనయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా ఇది ఆ కొడుకు. దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు 1 నాకు. శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్. I need details of this. వాడి పేరు బిస్వాల్. సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సారా బహుత్ డేంజరస్. నేను చూసుకుంటాను సార్. బాబు వరిసా సింగం, 2 బన్నులు ఇయ్యమ్మా. డబ్బులు వద్దండి, బన్నులు తీసుకుని ఓసారి వాయించండి, మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సారీ అన్నయ్య, మేము వాల్టర్స్ మ్యూజిషియన్స్ రా. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు. బిస్వాల్, 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా? ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావరా? ఇది నా ఏరియా. నేను చెప్పను. చెప్పరా బాబు ఎక్కడా? చెప్పను. చెప్పు చెప్పు బాబు ఎక్కడా? నేను చెప్పను. ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది. చెప్పు చెప్తా చెప్తా. నన్ను బీకు దగ్గరికి పంపించింది పట్టాయికు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ పట్నాయికి తెలుసు. పట్నాయికి తెలుసు. ఆ పట్నాయక్ గాడు ఎక్కడా? ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం కొరపుట్. ఏంటి ఇదంతా? బాబుని ఎవరు కిడ్నాప్ చేశారు? డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చడేసింది నాయన. నీకు ముచ్చడేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చడేసింది సీనయ్య. బాబు మీరికి బయలుదేరండి, మేము ఎలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే చెప్పు సీనయ్య. తానా సభల్లో వాయించాం, తాముద్ర మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయటపట్టి సీనయ్య. అన్నయ్య వాడేంటో ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు. ఊరుకో అన్నయ్య, ఏడ పెట్టి తాగితే మనకెందుకు? మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఐ విల్ డిస్టర్బ్. బై. ఒరిస్సా భాష ఇలా ఉంటది అన్నయ్య. బై సాబ్ బై సాబ్. హైవేకి రూట్ కిదరే. వారి మీ బాండవాడికి ఇంత దూరం వచ్చారేంట్రా? తెలుగా ఏంటే? దాబా దగ్గర మన బిస్వాల వేణు కొట్టారు. బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం. మీ సంగీత విద్వత అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ పెట్టారా? నాకు దొరికారా? హలో, స్టాప్ స్టాప్ స్టాప్. మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో బుస్వాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్యా అన్నయ్య నెక్స్ట్ కచేరి ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువు నీ ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్.
ఒకటో తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీకో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? మా క్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఎక్కడా? బాబు ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మే బల బల भूमि అనవసరంగా కాపాడా, మంచి డిసిషన్ తీసుకున్నా. రెండు రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నా ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషన్ అయినా వస్తుంది, బతికితే ఏడుపు ఆకలి అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు, ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తాడు. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరుతాడు. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా. పట్నాయక్ గారు పంపారు, సైకియాట్రిస్ సైఫ్ అలీ ఖాన్, డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్స్? అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులు ఏంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైకియాట్రిస్ట్లు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు. సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. క్యాప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు, క్యాప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు మోసల్లో. డాక్టర్ ఎలాగైనా బాబుతో. ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే, ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిసైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్నపిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. ఆట ఆడితేనే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో.
డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. లెట్స్ గో. డాక్టర్ దొరికితే చాలు, క్యాప్టెన్సీ చేస్తాడు. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత దండా కోర్ పిల్లి వచ్చే ఎరగా గట్టిగా కొట్టి చేస్తున్నారే. సిన్సియర్గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు నాకు. ఎవడ్రాది డాక్టర్ పుచ్చి బాబు ఎక్కడున్నారు? చెప్పదు. మనల్ని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు, ఎవరో దొరకండి, సిన్సియర్ గా ఆడండి. వెళ్ళండి. ఆటలో బీసీ చెప్తున్నాడు, వచ్చేయట్రా. ఇదిగో నీ పెన్ డ్రైవ్. ఇక్కడ నుంచి జర్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మీరు బయలుదేరండి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఏం జరిగింది? ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం, లేదా డబ్బులు ఇస్తాం, ప్రాణాలైతే ఇవ్వం. జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న, ఇప్పుడు వీడు. లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఇలా బయలుదేరండి. ఇలా రైట్ తీసుకోలే. నేను నీతో వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు నడవటం కాదు, 10 మందికి సహాయం చేయటం. అమ్మ శ్రీదేవి, ఎప్పుడు చూసినా మెడలో మెడలో ఉంటే తింగరదాని అనుకున్నాను. నీలో కూడా మ్యాటర్ ఉందే. బాబు, మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం. ఆ బుడతకి మేము కూడా బుడత సహాయం చేస్తాం. డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం. ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం. శ్రీనయ్య అన్నయ్య, ఐ లవ్ యూ రాజా. మీ టూ రాజా.
బాబు తెల్ల బొడ్డోని ఇలాగ ఎవరైనా టాక్సీలో తీసుకెళ్లారా? నైదేక నైదేక ఎవ్వడూ మిస్ అవ్వద్దు. ప్రతి వాడు చెయ్యి పెట్టి కరెక్ట్ గా చెక్ చేయండి. అందరూ బాగాడా, ఒకడు మాత్రం పగతో ఆడాడు, కసితో ఆడాడు. వాడెవడో నాకు తెలియాలి. జనే రా. వస్తున్నాను సార్. జనే నువ్వు రా, చెయ్యి పెట్టావు. సార్ ఇప్పుడు మనకి పిల్లోడు అవసరం, కోట్లు వస్తాయి సార్. కోట్లు కంటే ఇప్పుడు వాతలే ముఖ్య, చెయ్యి పెట్టావు. హలో బికు, బాబు నిజం చెప్పాడా? బాబు సేఫేగా? అదే సేఫ్ అంటే సేఫే. సేఫా సేఫ్ కాదా? సేఫ్ కాదు. వాట్? వాడెవడు వచ్చి దాగుడు ముత్తా దండా కొరాడి బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇట్స్ నైస్ గేమా? ఆటాడి ఎత్తుకెళ్ళడం ఏంట్రా యు ఫూల్? గెట్ దట్ బ్లడీ కిడ్ యు పాగల్. మీరేం టెన్షన్ పడకండి, వాడు నా ఏరియా దాటి వెళ్ళలేడు. Bo
తీశాడంటే డాక్యుమెంట్స్ బొమ్మలో వండి పోడి పోడి తీ శ్రీదేవి కమ్ ఆన్ भैया वाइट जिप्सी बच्चा देखा आप नहीं देखा చేతులు ఉన్న అన్ని పార్ట్స్ చెక్ చేసావు హెడ్ తప్ప రై బాబు సేఫ్ నువ్వు ఎవడివో తెలీదు ఎలా ఉంటావో తెలీదు రాంగ్ రూట్ లో వస్తున్నావు సైడ్ ఇచ్చేయి లేదా తొక్కించేస్తా ఎవడ్రా నువ్వు నీకెంత కావాలో చెప్పు రే ఒక 8 ఏళ్ల కుర్రాడు జనం గురించి ఆలోచిస్తుంటే నీకు 40-45 ఉంటాయా బ్రోకర్ల రేట్లు మాట్లాడుతున్నావేంట్రా ఏయ్ నిన్ను వదలంట్రా డోంట్ సౌండ్ హారన్ నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టా యమ్ముడు కూడా నన్ను పట్టుకోలేడు గంటలు నిమిషాలు సెకండ్లు టైం కౌంట్ చేసుకో బాబుతో ఆన్ టైం అనంతపురంలో ఎంటర్ అవుతా నేను నిన్ను కలిసిన రోజే మీ లైఫ్ లో చివరి రోజు స్టే ట్యూన్డ్ రే పీకో నా వెంట రాకో ఆగిపో ఏ మాట కా మాట మీరు కెప్టెన్సీ కోల్పోయి టైం దగ్గర పడింది చేయలేపు ఓకే తీరయ్యా అన్నయ్య ఎట్ల బండి అంబులెన్స్ సెట్ అయ్యా ఈ హాస్పిటల్ ఏదో తేడాగా ఉంది అన్నయ్య మోయా హలుడు మోయా హలుడు మోయా హలుడు మోయా మిషన్ ప్రాబ్లం మిషనా హే మల్టిప్లెక్స్ పేషెంట్స్ వెళ్ళిపోతున్నారండి అంటే మీ సెటప్ చూసి భయపడి వెళ్ళిపోతున్నామండి అదా 50 కిలోమీటర్ సరౌండింగ్ లో నో హాస్పిటల్ నో ఆప్షన్ ఎవరికేం జరిగింది అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి ఓ లేడీస్ ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు ఫస్ట్ ఎయిడ్ చేస్తే జస్ట్ 50,000 అవుతుంది రే కుంగి ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపరేషన్ కాదురా ఇంత డెటాల్ వేసి దూత్ అదుతారా ఓ ఎవర్ పేషెంట్స్ దిస్ ఇస్ ఐసియు ఐసీలో గబిలారంటే మీరు మంచి ప్లేస్ చూసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి అన్నయ్య సారీ సారీ నొప్పిగా ఉందా ఏ డాక్టర్ ఏంటిది ఎక్స్రే ఎక్స్రే అయితే ఎముకలు ఉంటాయి ఓసారి చూడు
ఇలియానా బర్ఫీ. సారీ సార్, డాక్టర్ కంపౌండర్ని హార్మోన్స్ దగ్గర పెట్టుకొని చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ వదలదు. ఇంకా ఎక్కడ తీసుకెళ్ళండి. రాజన్, రాజన్, రాజన్. రాజన్, ఏంటది? ఈరోజు మా ఫాదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. డాడ్, స్మాల్ గిఫ్ట్. వావ్, సో బ్యూటిఫుల్. డాడ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. థాంక్ యూ. ఈ బర్త్డేకి డాడీ నాతో లేరు. ప్రతి బర్త్డేకి డాడీ నాతో ఉండేవారు. Balu is my best friend. వాడు బీకు నుంచి తప్పించుకుని 4 అవర్స్ అయింది. యావరేజ్ స్పీడ్ 120 మెయింటైన్ చేసిన ఈ పాటికి ఆంధ్రపాటలో ఎంటర్ అయిపోయి ఉంటాడు. సార్, నేను ఆల్రెడీ ఏపీ బార్డర్ కోనవలసలో ఎంటర్ అయిపోయాను. అక్కడికి వచ్చి ప్రతి టాక్సీని చెక్ చేయండి. 8 ఏళ్ల కుర్రాడు ఏ కారులో కనబడ్డా వదలదు. ఓకే సార్. యూస్ ద బ్రెయిన్, యూస్ ద గన్. Catch the damn child. When ka kaani kuda check cheyandi sir. Bob photo download ayindi. Very good. Go inside. Yenami della kurradu ye taxi lo kanapatta vadlakandi. Why taxi check cheyandi. It's amazing. Zing zing. Hey, taxi bro. Tom Cruise? Yor mero. I'm a driver. I'm a cleaner. Me dressul chuse ala lere. We are owners. Or alavaru? They are also owners. Okka car ku nalguru owners sir. Oka state ki entamandi police lu unnapudu oka car ki nalguru owners lu undara. You are amazing. Zing zing. Zing, zing. Move the car. Ellandi. Aa poni poni. Hey, clear jet. Ah sir. Aa balla puttunnaru sir. Hey, aa bandi na bandi. Hey, stop stop. Then down. ఆ బాబుని చూపించండి. బాబా, నాకు మగ సచ్చిన వాళ్ళు అంటే సెడ్డ సిరాకు. అయినా మాకు ఉండేది పాప. ఏమే సరే, పాపని చూపించండి. స్వీటీ, నీ పేరేంటి పాప? పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకుని వెళ్ళిపోయారంట. ఇంకా 8 గంటలు. కోర్టు ఇచ్చిన గడువుకి ఇంకా 8 గంటలే టైం ఉంది. నువ్వు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంకో 8 గంటలు నా కళ్ళు మూతపడవు. బాబుకేం కాదు కదా. నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని అనంతపూర్ చేరుస్తాను. నా గురించి బాధపడటానికి మా నాన్న తప్పించి ఇంకెవరు లేరు. నిజంగా నాకేమైనా అయితే వాడే మా నాన్నకు కొడుకు అవుతాడు.
నీ గురించి బాధపడటానికి మీ నాన్నతో పాటు ఇంకొకరున్నారు. జాగృతి ట్రస్ట్ జనానిక విక్రమ్ సర్కార్ కా అనేది ఒక గంటలో తెలిసిపోతుంది. ఇంకో రూట్ ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తా. అన్నా ఇక్కడ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఆ బాబు నేను చేయకండి సార్, సార్ ప్లీజ్. బ్యాడ్కి గుడ్కి మధ్యలో ఒకడు ఉంటాడు. ఎవడు? గాడు. వాడు చిన్ని, వీటికి ఒక టీం కూడా అవుతా? వాళ్ళ వెనకున్న బోర్డు చూడండి, హనుమాన్ దివ్య అంకుల వ్యాయామశాల. నేనే పాప చేశాను, నాకే ఎందుకు? బాబు నా బిడ్డకు ప్రాణం పోశాడు, ప్రాణాలు అడ్డేసైనా సరే బాబును కాపాడుకోవాలి. పక్కడో సాలేకో. చంటి పిల్లాడి చుట్టూ చిరుత పురుగులు తిరుగుతున్నట్లేదు. తీసుకురండి.
నారాయణరావు గారు బాబు డాక్యుమెంట్స్ వస్తాడు అని చెప్పారు. టైం అవుతుంది, వస్తాడా రాడా? సార్ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే. అదే ఇంట్లో ప్రాణం ఉండగా బాబుని ఎవడు టచ్ చేయలేడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా బాబు రాడు. జడ్జిమెంట్ చెప్పండి సార్. సార్ బాబు వచ్చేశాడు. పిల్లాడు పెద్ద రిస్క్ చేసి వచ్చాడు కదా, బాబుని అప్రిషియేట్ చేయనివ్వండి. వెల్ మై లిటిల్ బాయ్, మీ నాన్నని చంపినప్పుడే క్లారిటీగా నిన్ను కూడా చంపుండాల్సిందిరా. నువ్వొచ్చావు సరే, నిన్ను దాటించిన వాటి సంగతి ఏంటి? వీటి బతకాలంటే నీ ఆశయం చచ్చిపోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది డాక్యుమెంట్స్ కాదు, నీ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, గో. బాబు నిర్భయంగా నిజం చెప్పు, మీ అమ్మానాన్న చంపేశాడని ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు. అందరికి నమస్కారం. మా తాత గారు రాఘవ్ రాజ్ గారు, మా నాన్నగారు రాజారాం గారు. మీరందరూ అనుకున్నట్టు మా నాన్నగారిని ఎవరూ చంపలేదు, యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఆర్డర్ ఆర్డర్. నారాయణరావు గారు, మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇదేమైనా గేమ్ షోనా? ఇన్ని లైఫ్ లైన్లు ఇస్తున్నారు, చాలా పనులున్నాయి. జడ్జిమెంట్ ఇవ్వండి సార్. Thank you.
ఉంటే మనం చూడగలమా? Sir, these are the real documents, sir. Please take them, sir. Help the people, sir. We trust Mother, sir. Please, sir. Janal ki chendi, sir. Please, sir. You're a very bad man. You killed my mother, Babu. You're a bad man. Mama, Nani, Nenu, and Jumpa, sir. Babu. Mama, Nani, Nenu, and Jumpa, sir. Babu, take him into custody. He killed my mother, Babu. Punish him. He killed my mother, Babu. రాముడు లక్ష్యం గొప్పదా, హనుమంతుడి సాయం గొప్పదా అంటే రాముడు లక్ష్యం గొప్పది అంటాను. ఈ పిల్లడు నాకు పరిచయం అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ జర్నీలో ఈ బాబు ఓ తండ్రికి కూతుర్నిచ్చాడు, ఓ కొడుక్కి తండ్రినిచ్చాడు, 15,000 మందికి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మా నాన్న ఒక మాట చెప్పాడు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. హీఈస్ ద రియల్ సోల్జర్. రాజన్, జాగృతి ట్రస్ట్ దానికి సంబంధించిన భూములన్నీ ప్రజలకే చెందుతాయని తీర్పు ఇవ్వడమైన. ఎలా వచ్చావురా? ఆడి మా నాన్నడు పడిపోయాడు, ఎందుకు పొడుస్తారు? అంత తెలిక వదలం. వీడి ఎత్త కొట్టినా నాకు కోపం తగ్గదు, కోపం తగ్గదు. ఏదో నొక్కల్సిన నేరం కరెక్ట్ నొక్కే భయ్యా. థ్యాంక్స్, బయలుదేరతానే. ఎలా, అరత్పూర్ వెళ్ళడానికి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు, పాక్కుంటూ వెళ్తావా? స్పోర్ట్స్ కార్ లో వెళ్తా. ఓ వికెటా, వస్తున్నా. నెల్లూరు హరి, ఇక్కడికి వచ్చావేట్రా? చెప్పాను కదరా, నేనే కలిసిన రోజే నీ లైఫ్ కాకర్ రోజని. శ్రీదేవి, ఏట్ నువ్వే? దిస్ ఇస్ మై గిఫ్ట్. గన్నా? సరే, ఇంకేమైతే జాయిన్ అయిపోయా? మంత్లీ 10,000 శాలరీ, దానికన్నా తక్కువైతే ఒప్పుకునేదిలే. వీక్లీ 3 టైమ్స్ ఎగ్గు, 2 టైమ్స్ చికెన్, సరిపోతే నాకు. ఇంకా నీ పొడి ప్రసాదం ఎవరికి కావాలా? నాకు ఇచ్చేసా. అయ్యో, నువ్వు కూడా నెల్లూరుకు పో. అబే బస్ కరే, మసాజ్ ఫైట్ షాది ఓరానా? మీరేంటో వాయించుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. ఎలా ఉండేవాళ్ళు? ఎలా చెట్టకి ఈసారి నీ కారు కాపాడుకునే బాధ్యత నాది. ఈ వాయిస్ ఎక్కడ వినట్టుంది? ఇట్ ఇస్ టైం ఫర్ ముహూర్తం. ఓకే ఓకే డార్లింగ్. హిస్ అగైన్ అమేజింగ్. జింగ్ జింగ్ అగైన్. ఆ పైసం ముచ్చుకుంటారా? పైసనా? అయిపోయే పారిపోతున్నాడు. వైరల్ పార్కింగ్ సార్. ఈ సుప్రీం కథ ఓకే చేసిందే మేము, మా కారు కొట్టేద్దామనే. యువర్ అమేజింగ్. జింగ్ జింగ్. వైరల్ పార్కింగ్ సార్. డైరెక్టర్ నే. Hey, he has given good characters. You are amazing. Zing zing. Hey, they are following. Yeah. Thank you, sir. Thank you. Hi. Thank you. Thank you, sir. Coffee. Huh?